నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు వివాదంలోకి వచ్చారు. ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు మీరు ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి అని చెప్పేసి, అంటే శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి వంగలపూడి అనిత కూడా ఒక రిప్లై ఇచ్చారు, నేను ఎందుకు చెయ్యాలి, మీరు మీ హయాంలో జరిగిన అన్యాయాల కంటే ఇప్పుడు ఏం జరగట్లేదు, ఇప్పుడు చాలా శాంతి భద్రతలతో ఉంది రాష్ట్రం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు సార్? ఇక్కడ ప్రధానంగా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి రాజకీయం ఏమిటంటే, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకేదో ఆయన క్రియేట్ చేస్తారన్నమాట. ఇది దరిద్రమైనటువంటి రాజకీయ ఆలోచన. ఇప్పుడు పూర్తిగా ఏ ఛానల్ చూసినా నిన్ను పూర్తిగా నీ దమనకాండే కనిపిస్తుంది. శాంతికి నువ్వు మొగుడివి, నువ్వే బిడ్డని కన్నావు అని వార్తల్లో ప్రచారం అవుతుంది. అక్కడ శాంతి చెప్పలేక శాంతి నువ్వు కలిసి ఎన్నో అవినీతి భాగవతాలు ఉన్నాయని చెప్పేసి జడ్జి రామకృష్ణ గారు చెప్తున్నారు. దీన్ని దారి మళ్లించడానికి చేసే ప్రయత్నం ఈ వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడడం. ఆయనకి ఏమైనా బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉంటే అలా మాట్లాడతాడా? ఈ జగన్మోహన్ రెడ్డి అసలు నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నాడు. అరే, నెల రోజుల్లో 40 రోజుల్లో 36 హత్యలు ఏంటండి? ఓ చెప్పండి, 36 హత్యలు. అదే జాతి మీరు అడిగింది మాట, 36 హత్యలు అంటున్నావు, వాళ్ళ పేర్లు చెప్పు. చెప్పలేకపోతున్నావు అంటే ఒకరి మీద బురద్దెళ్ళే ఆలోచనే కదా. ఈయన కొత్తగా ఏం పెట్టాడంటే, ఇక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్స్ పూర్తిగా భగ్నం అయిపోయాయి, రాష్ట్రం అగ్నికాండం అయిపోతుంది, కాలిపోతుంది రాష్ట్రం అని చెప్పడం కోసం దారి మళ్లించాడన్నమాట. అది అంటే రాష్ట్రంలో ఇంత విధ్వంసం ఉన్నప్పుడు మీరు అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారని అడగడానికి వెళ్ళారు ఈ అజ్ఞానులు. ఈ అజ్ఞానులను ఎందుకు అంటున్నారంటే, ఆ రాష్ట్రం అంటే పవర్లోకి వచ్చిందంటే దాంట్లో కొంత భాగం బీజేపీ పార్టీది కూడా ఉంది కదా. ఆయనకి జ్ఞానం ఉన్నట్టయితే వాళ్ళ అధికారంలో ఉంటుండగా వాళ్ళ తాలూకు అధీనంలో ఉన్న జంతర్ మంతర్లో ఈయన ధర్నా చేస్తుందంటే ఏమనుకోవాలి? ఆ ఉన్నకాడికి కథ సానుభూతి కూడా కోల్పోతారు కదా. నువ్వు ధర్నా కోసం వెళ్ళావు, నువ్వు కూడా వెళ్ళావు, నువ్వు మాట్లాడావు. మాట్లాడితే అక్కడ నీకు ఆ పార్లమెంట్లో నీకు ఎటువంటి తిరస్కారం లభించింది? ఎటువంటి మొట్టిగా వేసింది? ఇవన్నీ మర్చిపోయి ఇదేమి రాజకీయం అండి బాబు? వాళ్ళు చేసేదేమి చూశారు, చేయిందేమి చూశారు? కనీసం 6 మాసాలు టైం ఇవ్వాలి కదా. దీనివల్ల ఏమవుతుందంటే, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బాగా బలపడుతుంది, విశ్వసనీయతను ఇంకా పెంచుకుంటుంది అన్నమాట. ఓ పక్క రాష్ట్రాన్ని ఎంత డెవలప్ చేస్తున్నారో ప్రపంచం అంతా గుర్తించింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పండగ చేసుకుంటున్న సందర్భంలో ఇదే ఆరోపణ. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఎవరి మీద దాడి చేశారు చెప్పండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, తీసుకుంటామని చెప్పారు కదా. అవినీతి వ్యాపారంగా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. నాతో సైతం శిక్ష తప్పదని చెప్పాడు మన పవన్ కళ్యాణ్. అలాగే దాంతో సమానంగా నేనైనప్పుడు కూడా శిక్ష వేయండి అని చెప్పాడు. ఎవరండి ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో మాట్లాడతారు? ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నాకు శిక్ష వేయండి అని చెప్పాడా? రెడీగా ఉన్నారు వీళ్ళు, శిక్ష వేయమే చెప్పారు అన్నమాట. మీరు నిరూపించగలిగినట్టయితే నాకు శిక్ష వేయండి అని చెప్పాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు చాలా, అది అన్యాయం, అసత్యాలు మాట్లాడతారేంటండి బాబు పెద్దలు. వయసు కూడా జుత్తు తెల్లబడ్డది, వయసు పరచబడ్డది కదా. ఇట్లాంటి నిందారోపణలు ఎదుర్కొంటున్నా నువ్వు, నీకు నైతికంగా ఒకరిని నిందించే హక్కు ఉందా? అదేనా మీ నైతికత? అదేనా మీ చదువుకున్న చదువు? ఏదైనా నిజాలుంటే మాట్లాడండి, నిజాలు కాదు కదా. ఒక పక్క ర్యాపిడ్
గ్రోత్తో ఆంధ్రదేశం వెళ్ళిపోతుంటే మీరు మాట్లాడతారా? అంటే ఏంటి, వాళ్ళు బురదలడమే కదా, ఇలా మాట్లాడి మాట్లాడి మీకు మీరు భస్మాసురులు అయ్యారు, మీకు మీరు భస్మాసురులు అయ్యారు, మీ నెత్తిమే చేసుకుని మీరే కాలిపోతున్నారు. ముందు గమనించండి. ఇకపోతే వంగలపూడి అనిత, అనిత గారు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నేను సూటిగా వీడియో ముఖంగా చెప్తున్నాను అన్నమాట. మాటలు ఎక్కువైపోయినాయి, పనులు తక్కువైపోయినాయి. పనులు తక్కువ అవడానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు లోపాయకారంగా తనకి చేతులు కట్టేయచ్చు, ఏమైనా కట్టచ్చు. కానీ మీరు పరిపాలనలోకి మీరు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేశారు, ఎలక్షన్లో మీరు ఎట్లాంటి వాగ్దానాలు చేశారు, ఇప్పుడు ఎందుకు హెల్ప్లెస్ అయిపోతున్నారు, మీ మట్టుకు మీరు హెల్ప్లెస్ అయిపోతున్నారు, దీని వెనక ఏదైనా ఉందో ఆలోచించుకోవాలి. మిగతా ఎవరైతే అనుకుంటారండి, అని తినేసరికి ఒక ఆడపులి లేకపోతే అంటే బొబ్బుడి పులి అని ఇలా కనుకుంటున్నప్పుడు వచ్చేం చేశావు, ఎంతమందిని అరెస్ట్ చేశావు, ఎందుకు అరెస్ట్ చేయలేదు చెప్పాలి కదా. తర్వాత ఏంటంటే వీడికి మాటలు ఇష్టం మాట్లాడడం. నేను చెప్పే సలహా ఏంటంటే హోమ్ మినిస్టర్గా గంభీరంగా ఉండాలా, మాటలు తగ్గించాలా, మీరు నేరస్తుల తాలూకు డాక్యుమెంటల్ విట్నెస్ మీ చేతిలో పెట్టుకోవాలా. మేము అరెస్ట్ చేస్తాం, వచ్చి 50 రోజులు అయిపోయింది కదా, ఎవరిని అరెస్ట్ చేస్తారు మీరు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? ఒక్కరి మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే రెండో ఒకటి భయపడతారు కదా. ఎప్పటికీ కూడా కొడాలని నా బుచ్చ అంటున్నాడు, క్షమించాలి. ఎందుకంటే ఆ బాధ కొద్దీ చెప్తున్నాను అన్నమాట. ఈ మాటలు చాలవు, నువ్వు అరెస్ట్ చేయడానికి రికార్డెడ్గా చంద్రబాబు నాయనేమో పప్పు గాడు, ఇడేమో అరపప్పు గాడు, అది 420 గాడు. ఈ మాటలు ఏంటి, ఈ మాటలు చాలవు అరెస్ట్ చేయడానికి? ఇట్లాంటి మాటలు అన్ని ఉంటుండగా మీరు చేతులు ముడుచుకొని కూర్చోవడం బాగలేదండి అమిత్ గారు. ఒకటి, రెండవది ఏంటంటే అక్కడ పేరుని నాని ఓడిపోయినాడు, ఓడిపోయి అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, అన్ని అబద్ధాలే. అన్ని ఆ పోలవరం పనిచేయదన్నాడు, మొహం మీద కొట్టినట్లు పనిచేస్తున్నారు. తర్వాత ఏమో శర్మల గురించి ఏదో మాట్లాడాడు, శర్మలో చీకొట్టి వచ్చేసింది. ఇలా ఎవరిని గురించి మాట్లాడినా అన్నీ అసత్యాలు మాట్లాడుతున్నావు. అది మీరు గెలిచి మాట్లాడితే పోని, వైసీపీలో మీరు గెలిచి మాట్లాడితే పర్వాలేదు. అరే గెలవకుండా విజయసాయిరెడ్డి ఇప్పుడు పేరు నాని, మరి నీ పాటు వాడే కదా రాజకీయ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎందుకు నోరిపట్టడం లేదు? నీలాంటి మంత్రులునే కదా విడుదల రజని, ఎందుకు నోరిపట్టడం లేదు? వాళ్ళకి సంస్కారం తెలుసు అయ్యా, వాళ్ళకి ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. ఓడిపోయినట్టు మాట్లాడితే అలాగ ఉంది, చిత్తుగా ఓడిపోయి వచ్చి తొడగొట్టినట్టయితే బయటికి లాగేస్తారు. వాడు 10 మందిని గెలిచి వచ్చి తొడపడితే పర్వాలేదు, చిత్తుగా ఓడిపోయి నోరం రక్తం ముక్కంటి రక్తం ఆ తలకాయ రక్తం అన్నీ వచ్చేసి ఇప్పుడు రాని తొడపడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అని ఉంటుందో అలాగ ఉంటుంది అన్నమాట. కనుక విడుదల రజని గారు కూడా ఆవిడకి మాట్లాడడం ఇష్టమైనప్పుడు కూడా గంభీరంగా ఉండాలి. చేసే పనులు ఏదో వాళ్ళు కూడా షాక్. నేను పోలీస్ వెళ్ళినప్పుడు తయారైంది మీ పని, పెట్రోలింగ్కి వస్తే దొంగల గురించి అంటే 1 కిలోమీటర్ దూరం నుంచి కుయ్యి 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 వస్తుంది అన్నమాట. పైపు రెండాడు ఇప్పుడు ఆ కాన్సెప్టే తప్పు కదా. ఎక్కడో పక్కని పేకాడుకుంటారు, పక్కనకి ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఈ కుయ్యి 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 అంటే అలా పడుకుంటే చాలు అయిపోయింది అది పని. వాళ్ళు పడుకున్న వాళ్ళు లేపలేరు కదా. నీ దొంగలు ఎక్కడ దొరుకుతారు? తెల్లారులు తిరిగినప్పుడు కూడా దొంగలు దొరకరు. 1 కిలోమీటర్ దూరంలో కుయ్యి 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 అన్నట్టుగా నువ్వు ముందే ఓపెన్ చేస్తున్నావు. కొడాల నాని జైల్లో ఉంటాడు, పేరు నాని జైల్లో ఉంటాడు, అంబటి రాంబాబు జైల్లో. ఎందుకు ఈ సోదంతా దండగా? వాళ్ళు నిజంగా అవినీతి చేశారా లేదు తెలుసుకోండి. అవినీతి చేస్తే డాక్యుమెంటల్ విట్నెస్తో అరెస్ట్ చేయండి, అంటే మీకు మీరు ఫలితమైపోతారు కదా. ఆ చంద్రబాబు నాయుడికి ఆలోచిద్దాం అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. చంద్రబాబు నాయుడు పివి నరసింహరావు మీద జోక్ ఉంది, పివి నరసింహరావు గారు కొడుకు పివి రంగారావు గారు అన్నమాట. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు డాడీ నాకు వయసు అయిపోతుంది, నేను పెళ్లి చేసుకుంటా అన్నాడట, అంటే ఊకొట్టాడట. చివరి పివి నరసింహరావు గారు చచ్చిపోయారు కానీ నువ్వు పెళ్లి చేసుకోరని చెప్పలేదు, ఈయన పెళ్లి చేసుకోలేదు. అలాగుంది చంద్రబాబు నాయుడు పని అన్నమాట. అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు, మొత్తం నాశనం అయిపోయింది. టప్టప్టమ్మని నిర్ణయాలు తీసుకోవాలి. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మాటలను చెప్పాలంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టుగా కొడుతున్నారు. వాళ్ళ మాటలు వాళ్ళకే చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ఏం చేస్తాడ,
కోరిని కూర వండుకొని తినేస్తారట. మీరు అలాగే కూర వండుకొని తినేయండి, వాళ్ళ మాటలే చెప్తున్నాను మీకు. గనక నేను ఈరోజు ఈ మాటలు మాట్లాడడం సాయిరెడ్డి చాలా అన్యాయం అమ్మ. అసలు ముందుగా చూసుకో, నీకు ముందుంది మొసళ్ళ పండగ, ముందుంది నువ్వు జైల్లో కూర్చోవడం, నువ్వు చేసిన అవినీతి బాగోసం తెలియదా? ఇప్పుడు వాళ్ళు స్పందించినట్లయితే మొత్తం విజయసాయిరెడ్డి తాలూకు అవినీతి బాగోత ఒక వాల్ పోస్టర్ వేయించండి, అదే స్పందన. ఎంత ఉంది వాల్ పోస్టర్కి? మైండ్ గేమ్ అంటే అదండి. ఎవరెవరు ఎంత అవినీతి చేశారో అంటించండి బోర్డులు. వాళ్ళు భయపడతారు, ముందు ముందు మీ నాయకులు కూడా భయపడతారు అన్నమాట. ఏదైనా అవినీతి తెలిసిన జరిగినట్టయితే మొత్తం ప్రపంచం అందరికీ తెలిసిపోద్దని చెప్పి.